హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అద్దె మీడియా. నిన్న కొంతమంది అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు పేరు నాని లాంటి వాళ్ళు కానీ రోజా లాంటి వాళ్ళు నిన్న కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా మేము ఊహించిందే, ఇప్పుడు బయటపడ్డారంతే, ఇదంతానే ఒక వేరే వ్యాఖ్యలుగా కూడా చేయడం జరిగింది. అంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు వాళ్ళు నష్టమని భావిస్తున్నారా లాభమని భావిస్తున్నారా కలిస్తే? లాభమని భావిస్తే మాట్లాడాల్సిన అవసరం లేదు, నష్టమని భావిస్తేనే కదా ఉనికిపాట్లు వచ్చేది. అంటే వాళ్ళిద్దరు కలిస్తే వీళ్ళకి నష్టమనే భావన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉలికిపాటును బయట పెట్టుకుంటున్నారు. సహజమే కదండి, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడాని కోసమే రాజకీయం చేస్తాయి. అవును, అధికారంలో ఉన్న పార్టీ అయితే ఇంకొంచెం బలంగా చేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అందరినీ కలుపుకొని వెళ్ళి అధికార పక్షాన్ని దించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వెళ్ళినా అధికారంలోకి వస్తుందని చెప్పని వాళ్ళ వేగుల ద్వారా వాళ్ళకి అందింది సమాచారం. కానీ ఈసారి 2014 నాటి ఏదైతే రిజల్ట్ ఉందో అది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందో మళ్ళీ? అంటే నా దృష్టిలో అంటే జనాభిప్రాయాన్ని నేను కొంతమంది పరిశీలన చేసిన తర్వాత, కొంతమంది పెద్దలు నాతో మాట్లాడినప్పుడు కావచ్చు, అంటే రకరకాల వ్యక్తులు వాళ్ళ యొక్క పరిశీలన అంటే పరిశీలన దృష్టి వాళ్ళు పరిశీలించిన విషయాలు నాతో పంచుకున్నప్పుడు నాకైతే స్పష్టంగా అర్థమైపోయింది ఏంటంటే, 1982 ముందు సంయుక్త ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి, విశాల ఆంధ్ర పరిస్థితి ఎలా అయితే ఉందో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అలా ఉందని చెప్పని భావనలో ప్రజలు ఉన్నారు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మొఖానికి రంగులేసిన ఆయనకి ఎంతమంది నిలబడతారులే అనుకున్న వ్యక్తులు కనీసం ప్రజలతోటి సంబంధం లేకుండా ఉన్నత విద్య ద్వారా మంచి మంచి డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, లేదంటే ఇంజనీర్లు కావచ్చు, చదువు విద్యా సంస్థలు నడిపేవాళ్ళు కావచ్చు, సామాజిక సేవ చేసేవాళ్ళు కావచ్చు, ఇలాంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిష్ఠాంతులను గుర్తించేసి వారికి అభ్యర్థులుగా ప్రకటించేసి విజయం సాధించడం కూడా జరిగింది. మళ్ళీ ఈరోజు 1984 నాదెండ్ల భాస్వరావు గారి యొక్క సంక్షోభం వచ్చిన తర్వాత 85 ప్రజలు ఏ విధంగా అయితే 84 ఎందుకు ఉదహరించానంటే, ఇందిరాగాంధీ గారు చనిపోయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో యావత్ భారతదేశం మొత్తం నెహ్రూ గారి కంటే ఎక్కువ స్థానాలు రాజీవ్ గాంధీ గారు సంపాదించుకున్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి 30 రావడం జరిగింది. ప్రతిపక్షాల మిత్రులకి 5 రావడం కూడా జరిగింది. అంటే 35 వచ్చినాయి. మళ్ళీ 1984 ఆంధ్రప్రదేశ్ పునరావృతం చేయబోతూ ఉంది. అలాగే 1985 అన్నగారికి మళ్ళీ అందరూ కలిసి అందరూ కలుపుకొని వెళ్ళారు అక్కడ. అవును, అన్ని పార్టీలను కలుపుకొని వెళ్ళారు. విరుద్ధ భావాలు ఉన్నటువంటి వామపక్షాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళని కలిపి ఒకే ఘాటిని తీసుకెళ్ళగలిగిన ఘనత తెలుగుదేశం పార్టీకి అన్నమూరి తారక రామారావు గారికి ఉంది. మళ్ళీ 85 ప్రజలు నిరూపించారు. 89 ఓడిపోవడం కూడా జరిగింది. రకరకాల కారణాలతోటి, కుల ద్వేషాలతోటి జరిగిన పరిణామాలతోటి తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, మూల్యం చెల్లించుకుంది. తర్వాత 94 ఎంత ఘనంగా తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించారో ఈరోజు మళ్ళీ అదే పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతున్నాయి. మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనే ఉద్దేశం ప్రజల్లో బలంగా నాటుకుంది. ఆయన ఉంటే తప్ప మనకి ఈ పరిస్థితి తిరిగిపోదు, మనకు మేలు జరుగుతుందని చెప్పని. ఇంకొక అంశం అండి, మెయిన్లీ ఒకటి ఏంటంటే పవర్ షేరింగ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే పవర్ షేరింగ్ ఎలా ఉండబోతుంది, క్యాబినెట్ ఇది ఎట్లా? అసలు దాని గురించి చర్చే వద్దన్నాడు పవన్ కళ్యాణ్ గారు, చాలా స్పష్టంగా చెప్పాడు కదా. ఎన్నికల తర్వాత ఏంటనేది నిర్ణయాలకు వస్తాయి, ముందు ఈ పార్టీని అధికారంలో దించడమే నా ఉద్దేశం అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఇంకా టార్గెట్ వైసీపీ, ఇంకా అంతే అంతే. కానీ అండి ఇంకోటి, నిన్న కూడా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటే, ఇప్పుడు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు ఏ నాయకుడికి దక్కిన అదృష్టం చంద్రబాబు నాయుడు గారికి దక్కింది కదా. ఎందుకంటే జాతీయ స్థాయిలో జరిగినాయి అంటే ఒక రకం, ఎందుకంటే ఆయన గుర్తించారు, ఎప్పటి నుంచో ఆయన ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు, తర్వాత యూపీఏ కన్వీనర్గా కూడా ఉన్నాడు, ఆయన పనిచేశారు కాబట్టి, అలాగే మోడీ గారితో కూడా పనిచేశారు కాబట్టి, అన్ని రాష్ట్రాల నాయకులతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి స్పందించానంటే ఒక అర్థం ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటూ అన్ని దేశాల్లో ఐటీ రంగానికి కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ సంఘీభావం తెలుపుతున్నారు కదా. దాన్ని ఇంకొంచెం విస్తృతంగా రేపు లోక్సభలో జరిగే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమాల్లో ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని బలంగా వినిపించడం కోసం
జాతీయ నాయకుల యొక్క ఇంకా మద్దతు సంపాదించుకోవడం కోసం, ఇక్కడ జరిగిన పరిణామాలని జాతీయ స్థాయిలో అందరికీ వివరించడం కోసం ఈరోజు ఢిల్లీ వెళ్ళడం కూడా జరిగింది లోకేష్ బాబు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా, ఇప్పుడు బీజేపీ కూడా కలిస్తే బాగుంటుంది, కలిసి వస్తే బాగుంటుంది అనే దాని మీద ఒక క్వశ్చన్ అయితే ఆయన చెప్పడం జరిగింది. అంటే మీరేమంటారు దానికంటే బీజేపీ కూడా? అంటే ఇప్పుడు దాకా భారతీయ జనతా పార్టీలు కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాడు సంయుక్తంగా ఎలాంటి ఉద్యమాలు అడావుళ్ళు చేయకపోయినా కూడా మేమిద్దరం కలిసే ఉన్నాము, మాకు భారతీయ జనతా పార్టీ రూట్ మ్యాప్ ఇవ్వాలి, కలిసే పోటీ చేస్తామని చెప్పి ఇద్దరు చెప్పుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు కూడా మేము కలిసిలేమని చెప్పి చెప్పుకోలేదు ఇక్కడ దాకా. అయినా సరే ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు కలిశారు అంటే ఒకవేళ ఆయన వాళ్ళని ఒప్పిస్తానని నమ్మకం ఉండొచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్.